పరిపాలించాలో ఆ పరిపాలన కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. అలాంటి పరిపాలన కావాలి అని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు చెప్తున్నారు, కానీ పన్ను విషయంలో ఎక్కడ కనబడలేదు. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కనబడతా ఉంది. మరి గుంటూరు నగరంలో చూస్తే ఇవాళ ఇప్పుడు 5 కమిషనర్లు మారారు. మారినా కూడా పనికి చూస్తే ఎక్కడ అవగాహన అనేది ఎక్కడ కుదరట్లేదు. ఏదైనా పని చెప్తే మరి కలెక్టర్ గారు శాంక్షన్ చేయాలంటున్నారు. ఆ కలెక్టర్ గారు శాంక్షన్ చేయాలా, పనులు అవ్వాలంటే అది ఎప్పుడుకు అవుతాయి? ఈ గుంటూరు నగరం చూస్తే నిజంగా ఇవాళ గడ్డిపాడు ఏరియా తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఏదో దోమలు ఉంటాయి. మరి జనాన్ని పెంచమంటే జనాన్ని పెంచట్లేదు. మరి ఈ దోమలు చూసి చాలామంది హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలో కూడా చాలామంది చెప్పాను, ఒక 25 నెంబర్స్ని 50 నెంబర్స్ని పక్కన పెట్టుకోండి, ఏదైనా అవసరమైతే వెంటనే పంపించవచ్చు అని చెప్పి చెప్పాను. అయినా కూడా పట్టించుకోలేదు. అందుకనే పోయినసారి 30 మంది మరి చనిపోవడం జరిగింది. చెప్పలేని మీతోటి చాలా హింసలు పెట్టాడు, వెళ్తూ వెళ్తూ గాయం చేసి వెళ్ళాడు మొహానికి. తర్వాత ఆవిడ ఏడుస్తూ చెప్తున్నారన్నమాట. దాదాపు 2 అవర్స్ ఉన్నాడు. 18,000 రూపాయలు వెళ్తా వెళ్తే డబ్బు ఎక్కడుంది అని అడిగాడంట. నా దగ్గర లేదు అంటే ఆ దిండ్ల కింద అది ఎత్తితే ఆమె పర్సులో పెట్టుకున్నటువంటి ఒక 18,000 రూపాయలు తర్వాత తీసుకున్నాడు. ముందు డబ్బు అడగలేదు, వెళ్ళేటప్పుడు అడిగాడు. తర్వాత అసలు లోపలికి వెళ్ళటమే ఆరోపయ్యేటప్పటికీ ఎవరినో అని ఆరోపయ్యేటప్పటికీ నేను ఇది అరిచినా ఎవరితోనో చెప్పినా నేను చంపేస్తానని చెప్పని బెదిరించాడంట. పొట్టిగా ఉన్నాడు, కొంచెం బొద్దుగా ఉన్నాడు. షర్ట్ కలర్ కూడా చెప్తా ఉన్నాను, ఏదో డాక్టర్ వస్తే ఆమె వేసుకున్న డ్రెస్సులో ఆ కలర్ లాగా వేసుకున్నాడు, కింద ప్యాంట్ వేసుకున్నాడు అని చెప్తున్నారు. కాబట్టి ఒక 9 గంటలప్పుడు ఒక గ్రామంలో
అది కూడా జనసంచారం ఉన్నటువంటి నారాకోడూరులో మంచి రైతాంగం ఉన్నటువంటి ఊరు, ఒక మంచి ఊరు. ఎక్కడ అక్కడ నుంచి కూరగాయలంతా కూడా ఎగుమతి చేస్తారు అన్ని రాష్ట్రాలకు, దేశాలకు కూడా. అటువంటి చాలా మంచి ఊరు అది. ఎవరన్నా కానీ అందరూ కూడా చాలా బాగుంటారు. ఆ ఊర్లో ఈ విధంగా జరగటం అనేది మొట్టమొదటిసారి అని చెప్పి గ్రామస్తులు కూడా చెప్పారు. ఆ ఊరు కూడా వెళ్ళొచ్చాను. డిఎస్పీ గారు వచ్చారు, ఎస్ఐలు సిఐలు కూడా వచ్చారు, అందరం వెళ్ళాం. అయితే ఏమైందంటే అటు నుంచి 4-3 ఇళ్ళు మాత్రమే ఉంటాయి అటు పక్క, అటు కానీ ఇటు కానీ రోడ్డుకి. ఇక అవతల అంతా పొలాలు ఉంటాయి, రోడ్డు ఉంది, ఇంకో రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఏదన్నా జామ్ అయినప్పుడు ఆ రోడ్డులోంచి వస్తాను చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆ రోడ్డు అటు పారిపోయి ఉంటాడనేది పోలీస్ కుక్కలో వెళ్ళిన దాన్ని బట్టి మనకంతా కూడా సెల్ ఫోన్లో కూడా చూపించారు, వెళ్ళిపోయాడు అతను. అంటే గ్రామస్తుడు అయి ఉండడు అనేది ఒక వాదన. తర్వాత అంత ధైర్యంగా 9-9 వచ్చాడు అంటే ఇంట్లో మరి ఒకటే ఉందనేది గమనించి వచ్చాడు అనేది ఒక వాదన. ఏదన్నా కానివ్వండి, లోపలికి వచ్చి ఒక మహిళ మీద అఘాయిత్యం చేయడం, ఒక మహిళని హింస పెట్టడం, గాయపరచడం, హత్యా ప్రయత్నం చేయడం, రెండోది దోపిడీగా డబ్బు తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ చెప్పామంటే చంపేస్తానని బెదిరించడం, ఇవన్నీ చూస్తే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు. దాని నుంచి ఇంకా ఆమె తేరుకోలేదు. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన జగుప్సాకరమైనటువంటిది. ఇటువంటి సంఘటన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా జరగడానికి లేదు. తరచుగా గుంటూరు జిల్లాలో ఇటువంటి జరగడం దురదృష్టం. ఏది ఏమైనా నేను ఒకటే చెప్పాను పోలీస్ వారికి, ఎస్పీ గారితో కూడా మాట్లాడాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 అవర్స్లో వాడిని పట్టుకోవాలా, వాడు సజీవంగా మాత్రం ఉండడానికి లేదనేది మాత్రం నేను చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన శిక్ష ఉండాలి వాడికి. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక మహిళని, అందులో వృద్ధ మహిళని ఈ విధంగా హింస పెట్టడం ఎంతవరకు సమంజసం? కాబట్టి దాని మీద తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయండి. దీని మీద అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, ఎక్కడ ఎందుకు ఇట్లా అక్కడక్కడ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, దీని మీద కూడా అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది పక్కన అది పూరిల్లు పైన అంటే సిమెంట్ గోడలే, ఆ పక్కన ఈ పక్కన ఎత్తాంటి గోడలతో హౌసెస్ ఉన్నాయి. బహుశా ఒకవేళ అరిచినా కూడా పక్కింటోకి వినిపించిన పరిస్థితి. అంటే ఆ పెద్ద గోడలు ఈ సౌండ్ ఆపేస్తాయి. అన్నిటికన్నా మించి ఇంకోటి ఏం చెప్తున్నారని, అందరూ సీరియల్ చూస్తున్నామని చెప్తున్నారు ఇళ్లలో. ఈ సీరియల్స్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కాదు, పట్టణ ప్రాంతాల్లో అందరూ కూడా అటు ఇటు కూడా టీవీల దగ్గర సీరియల్స్లో ఉండటం వల్ల ఈమె బయటకు వచ్చి అరిచి కేకలేసే వరకు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అప్పటికి వీడు పారిపోయాడు. బీజేపీ కుట్రలో భాగంగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే విధంగా సుప్రీంకోర్టుని ఒత్తిడి చేసి బీజేపీ గూండాలు, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు నరేంద్ర మోడీ నాయకత్వంలో దళిత బహుజన వర్గాల్ని అణిచివేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్న విధానాలని చాలా ప్రజాస్వామ్యయుతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కుల్లో భాగంగా నిరసన తెలపడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా బీజేపీకి మా ఇదే హెచ్చరిక, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తాం. బీజేపీని ఈరోజు మేము మా డిమాండ్ చేస్తున్నాం. మర్యాదగా మీరు మీ డిమాండ్ని ఉపసంహరించుకొని దళితుల పక్షాన్ని నిలబడకపోతే రేపు రాబోయే రోజుల్లో కర్ణాటక ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తా ఉన్నారు జనాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ మిగిలిన వర్గాల్లో కూడా మేము మీకు మా బుద్ధి చెప్తాం ఓటు ద్వారా. మరి జిల్లా టౌన్ పట్టణంలో బీజేపీ జిల్లా కార్యాలయం ముట్టడేయడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు 20 మార్చి ఎస్సీ అట్రాసిటీ చట్టంపై తప్పుడు తీర్పు ఇచ్చి ఎస్సీ ఎస్టీ మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఆందోళనగా చేస్తూ మరి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా మళ్ళీ సత్వం చేసి మరి సుప్రీంకోర్టుకి తీర్పు అయితే ఇవ్వటం జరుగుతుంది. కానీ సత్వం చేసే శక్తి సుప్రీంకోర్టుకి లేదు కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పతిష్టించడానికి
గుర్తు పెరిగింది గుంటూరులో అండి. నా పేరు క్యానల్ కుమార్. స్టడీస్ కోసమని జాబ్ కోసమని హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఎంఐతో పరిచయం అయింది. 4 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ చిలకలగూడ పిఎస్ హైదరాబాద్లో కేసు నమోదైంది. లవ్ ఎంఐ లవ్ చేసినందుకు వాళ్ళ నాన్న చీటింగ్ కేసు పెట్టాడు. అప్పుడు ఎంఐ మైనారిటీలో ఉందని చెప్పి అప్పుడు ఈ అమ్మాయి లవ్ చేసా అని చెప్తాను బయటకు వదిలేసింది. మళ్ళీ కొందరు దూరం ఉండి తర్వాత మళ్ళీ స్టడీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. ఒకరోజు నైట్ తీసుకొని అమ్మాయిని తీసుకొని వచ్చేసాను హైదరాబాద్. తీసుకొస్తే వాళ్ళు మళ్ళీ నన్నే కిడ్నాప్ కేసు పెట్టారు. మన లాలపేట పిఎస్లో కూడా తీసుకొచ్చారు. నిన్న నైట్ వచ్చి మా తమ్ముడిని అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ చేస్తే మేము వస్తే కానీ మా తమ్ముడిని వదలమని చెప్పి నేను నైట్ వరకు అక్కడే పెట్టారు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి చెప్తే మేము తీసుకెళ్ళిపోతాము, ఈ అమ్మాయి మాకు కావాలని చెప్పి చాలా గొడవ చేశారు. అక్కడ తీసుకొచ్చి లోకల్ ఏఎస్ఐని కూడా తీసుకొచ్చారు అక్కడ నుంచి, చిలకడ పిఎస్ నుంచి. ఈ అమ్మాయి నాకు మా హస్బెండే కావాలి, నేను ఆల్రెడీ 5 డేస్ ముందు పెళ్లి చేసుకున్నాను, నాకు నేను వెళ్తాను ఉంటానంటే సార్ ఓకే వెళ్తాను ఉండమ్మా అని చెప్పి ఒక లెటర్ రాయమంటే లెటర్ రాసిచ్చేసాం. వాళ్ళు ఏంటంటే అక్కడ స్టేట్మెంట్ మీకు కిడ్నాప్ కేసు పెట్టాం కాబట్టి అమ్మాయి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, అక్కడికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ తీసుకోమంది అని ఓకే అని చెప్తే సరే మేము వస్తాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇంటి వాళ్ళు ఫోన్ చేశారు, మీరైతే హైదరాబాద్ రండి, మాకు అక్కడ ఏం చేయాలి మాకు తెలుసు అని చెప్పి పెద్ద కాల్ చేస్తున్నారు. దానివల్ల మేము భయపడి ఏం చేయాలి అర్థం కాక ఎస్పీని కలుద్దామని వచ్చాము. కానీ అక్కడ ఎస్పీ వాళ్ళని కనిపించడం డిఎస్పీ వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏదన్నా ఇప్పుడు 1 వీక్ దాకా ఇక్కడ ఉండండి, 1 వీక్ తర్వాత అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఏదైనా కేసు సెటిల్ చేసుకోండి, ఎక్కడైనా మీరు కంపల్సరీ వెళ్ళాలి స్టేట్మెంట్ తీసుకోవడానికి, అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి, అక్కడ ఏదైనా మీరే ఫేస్ చేయండి అని చెప్పి ఎస్పీ దాకా వెళ్ళనియట్లేదు. మీరేం చేస్తారు? నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేస్తాను. గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ పరిధిలో శారదా కాలనీకి సంబంధించి 40 సంవత్సరాలుగా నివాసాలు ఉంటా ఉన్నారు. ఈ 1977లో అప్పుడు తుఫాన్ వచ్చి 270 మంది చనిపోవడం జరిగింది. ఆ పరిస్థితిలో ఆ నిర్వాసితులందరూ కూడా మరి ఆ రోజున మహారాష్ట్ర అట్లాగే ఆంధ్రప్రదేశ్ సహకారంతో అప్పటి గవర్నర్గా మహారాష్ట్రకున్నటువంటి శారదా ముఖర్జీ గారి పేరుతోటి మరి 40 సంవత్సరాల క్రితం ఆ బీపారాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేక మంది చేతులు మారి ఈరోజు ఎవరైతే 40 సంవత్సరాల క్రితం ఉన్నారో వాళ్ళెవరు కూడా మరి 5% కంటే ఎక్కువ లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. రెండో పక్క మరి అన్ని సౌకర్యాలు కావాలంటే లేకపోతే దానికి సంబంధించిన మరి ఏదైనా మరి సొంత పేరులో ఏది లేని పరిస్థితిలో ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న కాపురం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు 100 గజాల లోపందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తామని చెప్తా ఉన్నారు. బీపారం బదులు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలి, బీపారం లేని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలి, పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలి. గుంటూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో జరిగిన నిర్వాహకం మిగతా పత్రికల తీరుతెన్నులపై కలెక్టర్ను కలవడం జరిగిందని జీఓఎంఎస్ నెంబర్ 96 ప్రకారం అమలు చేసినట్లయితే ఎటువంటి పత్రిక కూడా అర్హత పొందదని, కొన్ని పెద్ద పత్రికలపై ఉదాసీనతతో వ్యవహరించిన విధంగానే చిన్న పత్రికలకు కూడా న్యాయం చేయాలని తెలుగు ఎన్పోర్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ ను కలిశామన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చేసిన నిర్వాహకం మిగతా పత్రికలు జరిగిన తీరు తెన్నులపై జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్ను కలవటం జరిగింది. చిన్న పత్రికలకు జీఓఎంఎస్ నంబరు 96 ప్రకారం అమలు చేసినట్లయితే ఎటువంటి పత్రిక కూడా అర్హత పొందదనేది మాత్రం ఇది సత్యం. అయితే కొన్ని పెద్ద పత్రికలు కొన్ని ఛానల్స్పై ఉదాసీనతతో వ్యవహరించి వారికి ప్రాధాన్యత కల్పించడంలో భాగంగానే చిన్న పత్రికలకు కూడా అదే ఉదాసీనతతో వ్యవహరించి అధికారులు న్యాయం చేస్తారని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ను కలవటం జరిగింది. అయితే జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుల్లో ఉన్న కొంతమంది వారికి మెచ్చిన వారికి నచ్చని వారికి ఇప్పించడం జరిగింది. మిగతా వాళ్ళని అలసత్వంతో నిరకుశత్వంగా వాళ్ళని కొట్టడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పేసి ఇది జరిగిన తీరుతెన్నులంతా కూడా లోపభూయిష్టంగా ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా జీఓఎంఎస్ నంబర్ 96 అమలు చేసి పాత్రికేయులైతే ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో చిన్న పత్రికలు వారపత్రికలు మాస పత్రికలు ఉన్నాయో వారి అందరికీ సమన్యాయం చేసి
దానికి సంబంధించిన న్యాయం చేయాల్సిందిగా తెలుగు ఎంపవర్డ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మిగతా చిన్న పత్రికల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో కోరటం జరుగుతుంది. ఉపాధ్యాయుల యొక్క పిఎఫ్ లోన్లు, క్లోజర్స్, అదేవిధంగా పెన్షన్ సంబంధించినటువంటి సుమారు 30 కోట్ల రూపాయలు గుంటూరు జిల్లాలో చెల్లింపులు గత 3 మాసాల నుంచి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిగత ఖాతాలు లోన్లు కొరకు దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు చేసినటువంటి లోన్లు మంజూరైనప్పటికీ కూడా వివిధ కారణాల రీత్యా 3 మాసాల నుంచి చెల్లింపులు జరగకపోవడం వల్ల దరఖాస్తు చేసినటువంటి ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పిల్లల ఫీజులు కానీ, వైద్య ఖర్చుల నిమిత్తం కానీ, పిల్లల పెళ్లిళ్ళ నిమిత్తం వాళ్ళు లోన్ల కోసం దరఖాస్తు చేస్తే ఆ లోన్లు అందక ఇతర ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లా ట్రెజరీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం యూటీఎఫ్ పక్షాన్ని చేపట్టాము. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే చెల్లించి ఉపాధ్యాయులకి సంబంధించినటువంటి పిఎఫ్ లోన్లు, పెన్షన్స్ వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అట్లా ఉంచండి, అది రాగాలి. జై శ్రీశక్తి, జై శ్రీశక్తి, ఇవ్వాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మేము వచ్చామండి ముందుకి. మరి కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చున్నాము. ఇట్లా మా ప్రత్యేక హోదా మా ఆంధ్రుల హక్కు అండి. మీరు మా ప్రత్యేక హోదా కోసం మాకు అన్ని విధాలా మీరు హెల్ప్ చేయండి. మరి ఎవరికి అన్యాయం జరిగినా మీకు ముందుకు వస్తాము. మీరు మాకు హెల్ప్ చేసి ఇంకా మమ్మల్ని ముందుకు నడిపించి ఈ ప్రత్యేక హోదా కోసం ఏమైతే అవసరమో అవన్నీ మాకు ఇవ్వమని మేము అడిగామండి. మరి ఇక ఇప్పుడైతే ఒక కాలనీలో పాపం పంపులు కూడా లేవండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 9 సంవత్సరాల నుంచి వాళ్ళకి మంచినీళ్ళు లేక కొనుక్కొని నెలకు 1000 రూపాయలు చొప్పున కొనుక్కుంటున్నారు. మేము మా స్త్రీశక్తి హక్కుల సేవా సంఘం నుండి మేము కొంత హెల్ప్ చేస్తున్నాము. ఇంకెవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ పైప్ లైన్ పావులు ఇతరులు దూరం ఉంటుందండి. అది కానీ మనం యాడ్ చేయగలిగితే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం తీరిపోతుంది. ఒక రోడ్డు ఒకటి ఉంది, ఆ రోడ్డు వేస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. కొంతమంది మహిళలు వచ్చి మమ్మల్ని అడిగారు, ఆ చిన్నపిల్లలు ఇలా బాధపడుతున్నారు అందరూ అని చెప్పారు. మేము ముందుకు వచ్చి మేము హెల్ప్ చేస్తామని కంప్లైంట్ వాళ్ళు చాలా సార్లు ఇచ్చారంటండి. చాలా సార్లు ఇచ్చినప్పుడు మరి వాళ్ళు ఏ రెస్పాన్స్ లేదంట, ఎవరు రాలేదు, ఎంక్వైరీకి ఏమి లేదంట. మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగారు. నా పేరు ఆశ అండి. మేము అక్కడ కాలనీలో స్వర్ణపురి కాలనీ, మేము స్వర్ణపురి కాలనీ నంబరు ఆశ్రమం డొంక పెదకాకాడి నుంచి వచ్చాము. అయితే మాకు రోడ్లు లేవు, పంపులు లేవు అండి. ప్రతి ఓళ్ళు వచ్చి మాకు ఏం లేవు, ఇట్టా వేసారు ఊరుకున్నారని చెప్పి ప్రతి ఓళ్ళు అడుగుతున్నారండి. మాకు పంపులు కానీ ఇది ఇంటి పట్టాల గురించి కూడా అడిగారు చాలా మంది, రావట్లేదు. 9 సంవత్సరాలు అయిపోయింది, 9 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా పట్టాలు ఏం రాలేదు. మీరు ఎవరు హెల్ప్ చేయరా మాకు అని అని మమ్మల్ని అడిగారండి. మేము సంస్థలో దిగాము. అది మహిళా సేవా జనసంఘం సిరిశక్తి, దాని గురించి అండి. ప్రతి ఓళ్ళు అడుగుతున్నారు, అందుకనే మేము దీంట్లో ఉన్నాం కాబట్టి మేము ముందుకు వచ్చాము. మేము చేద్దామని కలెక్టర్ గారికి అడుగుదామని వచ్చాము మేము ఇక్కడికి. ఏదైనా కానీ కలెక్టర్ గారు సాయం చేస్తే మేమందరం హ్యాపీగా ఉంటారు. అందుకని మేము వచ్చామండి ఇక్కడికి మాట్లాడడానికి. మాకు పట్టాలు ఇవ్వమని, రోడ్లు
పంపులు మాకు చేస్తే మేము పిల్ల పాపలతో అందరు ముసలోళ్ళు ముట్టుకోళ్ళు అందరూ చల్లగా ఉంటాం. ఆయనకి చెప్పుకుని ఈ దండాలు పెడతాం కలెక్టర్ గారికి. అందుకని మాకు ఇప్పుడు అసలు హౌస్ లోన్ రావట్లేదు, నీటి పంపులు రావట్లేదు, రఫత్ కాలనీ నంబూర్లో అసలు రోడ్లు వేయట్లేదు, లైట్లు లేవు. అందుకోసం మేము అర్జీ చేస్తున్నాండి, మా కొరకు దయచేయండి. పట్టా కార్డులు కూడా రావట్లేదండి 8 సంవత్సరాల నుండి. రేషన్ కార్డులు అసలు పట్టించుకోవట్లేదండి. జన్మభూమిలో పెడుతున్నాము, రచ్చబండలో పెడుతున్నాము, ఎక్కడ పెట్టినా రేషన్ కార్డులు పెట్టించుకోవట్లేదు. హౌస్ లోన్లు ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాయి. హౌస్ లోన్లు కూడా పట్టించుకోవట్లేదు మాకు. మరి అసలు స్థానికంగా ఉండటానికి లేక ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, మేమందరం ఎస్సీలు. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదండి మా కొరకు కొద్దిగా. కలెక్టర్ గారికి చెప్పారా? కలెక్టర్ గారు చెప్పామండి, అర్జీలు కూడా పెడుతున్నామండి. అవి రిటర్న్ వస్తున్నాయి కానీ మా అర్జీలకి ఏమి రిప్లై రావట్లేదండి. ఏం చెప్పదలుచుకున్నారు? అందుకని మాకు కొంచెం స్థలాలు ఇప్పించి మేము ఉండటానికి పాస్తాకొస్త స్థలం ఉండే వాళ్ళు హౌస్ లోన్ పెట్టుకోవడానికి. రేషన్ కార్డులు కూడా లేవండి. రేషన్ దీని ఉంటాం మేము, మరి ఉండి లేని వాళ్ళం కదా. మరి రేషన్ బియ్యం మీద ఉంటాం. మరి మేము మంచి బియ్యం తిని ఉండాలంటే రైస్తో ఉండలేము. రేషన్ బియ్యం కూడా రావట్లేదు మాకు. రేషన్ తరఫున గవర్నమెంట్ తరఫున వచ్చే హెల్ప్ ఏది ఉండట్లేదు. అందుకని మాకు రేషన్ కార్డులు వచ్చేలాగా, మళ్ళీ ఇళ్ళకి హౌస్ లోన్లు పెట్టుకున్న వాళ్ళు స్థలాలకు వచ్చేలాగా మాకు కలెక్టర్ గారు కొంచెం. పాత గుంటూరు ప్రియాంక గార్డెన్స్ 3వ లైన్ నుంచి వస్తున్నాను నేను. మా నాన్న డయేరియా వ్యాధితో చనిపోయారు 19/3/2018. జీజీహెచ్లో అడ్మిట్ అయ్యారు. పొద్దున 9:30 అడ్మిట్ అయ్యారు. 1:48 డెడ్ అయ్యారని జీజీహెచ్ డాక్టర్లు చెప్పారు. డెత్ అయిన సంగతి కూడా డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఒకసారి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాం, అర్జీ ఇచ్చి. ఇప్పుడు మళ్ళీ